మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి చిరంజీవి మనకు వివరాలు అందించేందుకు రెడీగా ఉన్నారు. చిరంజీవి, ఇక్కడ ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక వివిధ జిల్లాల నుంచి కూడా వరద బాధితులు సహాయం కోసం ఆహార పదార్థాలను వస్తున్న ఈ ఆహారాన్ని అంతా కూడా ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియంలో ఉన్న ఈ స్టేడియంలో ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వారికి ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే గనక ఇక్కడ ట్రాక్టర్ల మీద వాటర్ బాటిళ్లు కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు మరియు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వివిధ జిల్లాల నుంచి రావాల్సిన ఆహార పొట్లాలు కానీ మంచినీరుని కానీ అన్నింటినీ కూడా పూర్తిగా ఇక్కడికి స్టేడియంలోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారికి అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, కొన్ని ఫుడ్ ప్యాకెట్లని కంటైనర్ నుంచి కూడా లోడ్ చేస్తూ వాటిని పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ వరద బాధితులను ఆదుకుంటున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు వరద బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక్కడ మరికొన్ని విజువల్స్లో చూడొచ్చు, కొన్ని చోట్ల నుంచి అట్టిపళ్ళు బిస్కెట్లు బన్స్ కూడా ఇక్కడ కొన్ని పంపించడం జరుగుతుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు మీరు లెఫ్ట్ బాక్స్ లో చూడొచ్చు ఆ స్టేడియంలో వెహికల్స్ అన్ని కూడా ఆహార ప్యాకెట్లతో సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు ఆహారాన్ని టిఫిన్, లంచ్, అదేవిధంగా డిన్నర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మనకు చిరంజీవి వివరాలు